ఉరుకుల పరుగుల జీవితంలో తమ బతుకుదెరువు కోసం రకరకాల పనులు చేస్తున్నారు. అయితే పేదలకు సాయం కొంత మేరకే చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో మూన్ లైటింగ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మూన్ లైటింగ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. నిరుపేదలకు సాయం చేయాలనే ఓ వ్యక్తి పగలు గెస్ట్ లెక్చరర్ గా రాత్రి రైల్వే స్టేషన్ లో కూలీగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఒడిశాకు చెందిన నగేష్ పాత్రో నెట్టింట హీరో అయ్యాడు. పగలంతా ఆయన గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తారు, అలాగే రాత్రి అయితే ఆయన రైల్వే పోర్టర్ గా పనిచేస్తున్నారు. ఆర్థికంగా వెనకబడిన పేదలకు, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం ఆయన ఓ కోచింగ్ సెంటర్ ను కూడా నడిపిస్తున్నారు. ఆ కోచింగ్ సెంటర్ లో తాను టీచింగ్ చెబుతూ ఇంకొంత మందికి ఉద్యోగాన్ని కల్పించారు. రాత్రి సమయంలో రైల్వే కూలీగా పనిచేస్తూ నెలకు 12,000 రూపాయలు వరకు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బులనే కోచింగ్ సెంటర్ లో పనిచేస్తున్న వారికి జీతంగా ఇస్తున్నాడు. తాను కష్టపడుతూ మరో నలుగురికి ఆర్థికంగా అండగా నిలబడుతున్నాడు. అంతేకాకుండా 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారికి ఫ్రీగా విద్యను అందిస్తూ వస్తున్నాడు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సిహెచ్ నగేష్ పాత్రోకి ఇప్పుడు 31 ఏళ్లు. కరోనా టైంలో ఉపాధి లేక 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ చెబుతూ వచ్చాడు. నగేష్ పాత్రోకి అతడి తల్లిదండ్రులు హైస్కూల్ పరీక్ష ఫీజు కూడా చెల్లించలేని దయనీయ స్థితిలో ఉండేవారు. అందుకే తనలాగా చాలా మంది ఇబ్బంది పడకూడదని నగేష్ ఇలా చేస్తున్నాడు. తనకు ఉన్నంతలో నలుగురికి సాయం చేస్తూ తాను సంతోషంగా బతుకుతున్నాడు. అందుకే సోషల్ మీడియాలో నగేష్ ను ఇప్పుడు అందరూ హీరో అని పిలుస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.